శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మైత్రేయి మహాప్రజ్ఞావంతురాలు మైత్రేయి. ఎందుకంటే ఈ పురాణాల్లో ఇతిహాసాల్లో వచ్చే సీత సావిత్రి వీరందరి గురించి వినని వారు ఎవరు ఉండరు. చారిత్రక పాత్రలైన ఝాన్సీరాణి, పద్రాణి, పద్మిని వీరి గురించి వినని వాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు. కానీ ఈ విధంగా గార్గి, మైత్రేయి వంటి వేదవాంగ్మయానికి చెందిన ఋషి పాత్రలను అలంకరించిన స్త్రీమూర్తుల గురించి విన్నవాళ్ళు బహుశా చాలా తక్కువ మందే ఉండొచ్చు. ఇక్కడ విషయం మహాప్రజ్ఞావంతురాలు మైత్రేయి అని. మనకి ఈ కాలంలో ప్రజ్ఞను గురించి ఆలోచిస్తే మనకి వెంటనే సందేహం రావచ్చు, ఆమె నోబెల్ ప్రైజ్ గ్రహీతనా, లేక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆమె ఏ ముఖ్యమైన పాత్ర వహించారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, ఆమెని మహాప్రజ్ఞావంతురాలు అంటున్నారు అని. వివేకానంద స్వామి వీరి ప్రజ్ఞను గుర్తించడమే కాకుండా ఇటువంటి గార్గి మైత్రేయులు శారదాదేవిని ఆదర్శంగా తీసుకుని ఈ కాలంలో తిరిగి ఉద్భవిస్తారని చెప్పి ఆయన భవిష్యత్ వాణి కూడా పలికారు. ఈ మైత్రేయి పాత్ర అధ్యయనం చేయడం ద్వారా మనకి తెలిసేది భారత స్త్రీజాతి ఔన్నత్యం ఒక పక్క, మరొక పక్క పూర్వీకుల ఆలోచన సరళి ఎలా ఉండేది అని. ఇప్పుడు ఈ కాలంలో మనకి ఎన్ని సుఖ సౌకర్యాలున్నా మనకి సంతృప్తి ఉండదు. డెస్క్ టాప్, ల్యాప్టాప్, పామ్ టాప్ అయిపోయింది, ఇంకా ఫింగర్ టాప్, ఇంకా ఎన్నో కొత్త కొత్తవన్నీ వస్తూ ఉన్నాయి, అయినా మనకి తృప్తి అనేది లేదు. వారు ఎలా ఆలోచించేవారంటే ఏ విషయాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకోగలమో, ఏ ఆనందాన్ని పొందితే అన్నీ పొందగలమో, దాన్ని అన్వేషించేందుకు వాళ్ళు ప్రయత్నం చేసేవారు. బృహదారణిక ఉపనిషత్తులో ఈ మైత్రేయి పాత్ర గురించి వస్తుంది. యాజ్ఞవల్క్యుడు అనే ఒక గొప్ప ఋషి ఉన్నాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, కాత్యాయని, మైత్రేయి అని. ఆయన ఒకరోజు మైత్రేయిని పిలిచి అంటారు, మైత్రేయి, నేను ఈ ఆశ్రమాన్ని వదిలి, గృహస్థాశ్రమాన్ని వదిలి సన్యాసాశ్రమం స్వీకరించబోతున్నాను, కాబట్టి నా సంపదనంతా మీ ఇద్దరి మధ్య పంచగోరుతున్నాను అని. ఇద్దరి మధ్య వేరే, ఎందుకంటే వారికి పడకని కాదు, ఆయన భావం నా ద్వారా మీ ఇద్దరికి బాంధవ్యం ఏర్పడింది, ఇప్పుడు నేను ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళినప్పుడు మీరు పూర్తిగా స్వతంత్రులు అన్న భావంతో. కాత్యాయని వెంటనే సంపదని స్వీకరించడానికి అంగీకరించింది, ఎందుకంటే జీవించడానికి సంపద కావాలి కాబట్టి. కానీ మైత్రేయి ఎదురు ప్రశ్న వేసింది, మీరు నాకు సంపద ఇస్తానంటున్నారు, సరే ఈ సంపదను అటుంచి ఈ ప్రపంచంలో ఉన్న, పృథ్వీలో ఉన్న మొత్తం సంపదని నాకు ఇచ్చినా కూడా నాకు దాని ద్వారా అమృతత్వం లభిస్తుందా అని అడిగింది. మనం ఈ ప్రశ్న వెనుక ఎన్నో విషయాలు ఊహించుకోవచ్చు. మైత్రేయి ఇన్నాళ్ళు గృహస్థాశ్రమంలో ధార్మిక జీవితమే గడుపుతూ వచ్చింది, ఆమెకి లోటు లేదు, బాధ్యత కూడా లేదు, భర్త బాధ్యత వహించాడు. అయితే ఇప్పుడు భర్త సంపదనంతా తన చేతుల్లో వదిలి వెళ్ళిపోతానన్నప్పుడు ఆమెలో ఒక మలుపు తిప్పే సంఘటన జరిగింది. ఆమె ఆలోచించింది, నేనేంటి సంపద కోసమే పాకులాడుతున్నానా, జీవితంలో పొందాల్సింది సంపద ఒక్కటేనా, అది కాదు కదా, ధైర్యంగా ప్రశ్న అడిగింది అనమాట, ఈ పృథ్వీలో ఉన్న సంపద మొత్తం నాదైనా కూడా నాకు అమృతత్వం లభిస్తుందా అని. యాజ్ఞవల్క్యుడు కూడా కుండ బదులు కొట్టినట్టు చెప్పాడు, అమృతత్వస్య నాశాస్తి విత్తేనేతి అని. సంపద ద్వారా అమృతత్వం లభిస్తుంది అనుకోవడం కల్లా అని. మన శాస్త్రాల్లో కూడా చెప్తారు, ఈ పృథ్వీలో ఉన్న మొత్తం సంపద, వస్తు సంపద, పశు సంపద, ధాన్య సంపద, అంత సంపదను అంతా కలిపి ఒక చోట ఉంచినా కూడా అవి ఒక్క మనిషి కోరికలు కూడా తీర్చలేవు అని. ఆ సంపదను అనుభవించిన కొద్దీ హనుమంతుడి తోకలాగా కోరికలు ఇంకా పెరుగుతూనే ఉంటాయని. యాజ్ఞవల్క్యుడు ఇక్కడ ఇంకా విశదంగా చెప్పాడు, యథైవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం అని. చాలా సమృద్ధిగా సుఖ సంపదలున్న వారి జీవితం ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది అని. అప్పుడు మైత్రేయి వెంటనే అడుగుతుంది, అమృతత్వాన్ని అందివని సంపదతో నాకేం పని, ఏనాహం నామృతస్యాం కిమహం తేన కురియాం. మీ ద్వారానే నేను తెలుసుకున్నాను జీవితానికి గమ్యం అమృతత్వాన్ని పొందటం అని, ఆత్మ సాక్షాత్కారం అని. అటువంటిది మీరు ఇప్పుడు నాకు సంపదని ఇస్తానని ఎందుకు అంటున్నారు, ఈ దీనికి విఘ్నాన్ని కలిగిస్తుంది కదా అని. మనకి తెలుసు రామకృష్ణుల వారు అలాగే పెళ్లి చేసుకున్న సంగతి కూడా మర్చిపోయి రేయింబవళ్ళు కాళీమాత చింతనలో నిండి ఉన్నారు. శారదాదేవి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు గుర్తొచ్చింది, ఆయనకి డ్యూటీ సెన్స్ ఉంది కాబట్టి అన్నారు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నువ్వు కావాలంటే నేను నీతో ఐహిక జీవితం గడుపుతాను అని. అప్పుడు అమ్మ అన్నారు, మామూలు స్త్రీలలాగా ఆ జీవితాన్ని ఎందుకు కోరుకుంటాను, పారమార్థిక జీవితంలో మీకు సహాయపడడానికే వచ్చాను అని. అలాగే లక్ష్మీనారాయణ మార్వాడి 10,000 రూపాయలు ఇస్తాన్నప్పుడు కూడా, నేను సన్యాసిని, నేను డబ్బు స్వీకరించను కాబట్టి ఆ నహబత్తులో ఉన్న ఆమె దగ్గరికి పంపించండి, ఆమె స్వీకరించచ్చేమో అని. అప్పుడు అమ్మ కూడా ఇంకా తెలివిగా సమాధానం ఇస్తారు, నేను తీసుకుంటే అది మీ సేవలోనే కదా ఖర్చు పెట్టేది,
కాబట్టి ఆ డబ్బు తీసుకునే ప్రసక్తే లేదు అని. అప్పుడు రామకృష్ణుల వారు ఊపిరి పీల్చుకున్నారు, ఇక నాకు బెంగలేదు, ఆమె నా మార్గంలో విఘ్నం కాదు సరికదా, ఆమె కూడా ముందుకు సాగగలదని. యాజ్ఞవల్క్యుడు కూడా అనుకున్నాడు, ఇంతకు మునిపే నువ్వు నాకు ఎంతో ప్రియమైన దానివి, ఇప్పుడు ఈ ప్రశ్న ద్వారా నాకు ఇంకా ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నావు అని. అయితే మనకి ఇక్కడ ఒక సందేహం వస్తుంది, దీనికి ముందే ఎందుకు మైత్రేయికి అమృతత్వాన్ని పొందే మార్గం బోధించలేదు, సంపదనిచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోదామని ఎందుకు అనుకున్నాడు అని. దేనికైనా సరైన సమయం రావాలి. ఆకలి వేసినప్పుడే మనకి అన్నం అమృతంలాగా తోస్తుంది. అమ్మైనా అడగందే పెట్టదన్నట్టు గురువైనా సరే కోరందే బోధించడు. కాబట్టి ఇక్కడ మైత్రేయి ఎప్పుడైతే కోరిందో యాజ్ఞవల్క్యుడు సంతోషించి ఈ ఆత్మ సాక్షాత్కారానికున్న మార్గం చెప్పబోతున్నాడు. ఆత్మ సాక్షాత్కారానికి ఉన్న మొట్టమొదటి మెట్టు ఐహిక జగత్తుపై ఆసక్తి పోవాలి. కాబట్టి అక్కడ యాజ్ఞవల్క్యుడు బోధిస్తున్నాడు, నవారే పత్యుక్కామాయ పతి ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియం భవతి అని. భార్య భర్తని ప్రేమిస్తుంది అంటే భర్త కోసం కాదు, ఆమెలో ఉన్న ఆత్మ కోసం. అదేవిధంగా నవారే జాయాయై కామాయ జాయా ప్రియం భవతి అలా అన్ని చెప్పుకుంటూ పోతూ అంటాడు, ఆత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవతి అని. దీని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒక మనిషికి కానీ ఒక వస్తువుకి కానీ విలువ దానిలో ఉన్న ఆత్మ వల్ల. అలాగే రెండో అర్థం ఏంటంటే, మనము ఆత్మను ప్రేమించబోయి అది ఎక్కడుందో తెలియక మనం మిగతా వారిని ప్రేమిస్తాము అని. అందుకనే ఇక్కడ యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్పుండ, చిన్నాళ్ళు నువ్వు మంచి గృహిణిగా మసులుకున్నావు, ఎన్నో దాన ధర్మాలు చేశావు, బ్రాహ్మణులకు పూజలు చేశావు, భర్తని పిల్లల్ని ప్రేమించావు, కానీ ఒక్కసారి ఆలోచించి చూడు, ఇవన్నీ గౌణమైనవి, ఆత్మ యొక్క ప్రేమే ప్రధానమైనది అని. అందుకే యాజ్ఞవల్క్యుడు ఇక్కడ మైత్రేయికి చెప్తున్నాడు, అన్నిటికీ మూలమేది ఈ ఆత్మ అని. ఈ విధంగా చెప్పుకుపోతూ ఒక చోట యాజ్ఞవల్క్యుడు అంటాడు, నీటిలో కలిసిన లవణం ఉప్పు ఎలాగైతే కరిగిపోతుందో మళ్ళీ ఆ లవణం మన చేతికి అందదో, అదే విధంగా నువ్వు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నప్పుడు నువ్వు పరబ్రహ్మంలో కలిసిపోతావు, అప్పుడు నువ్వు విలీనమైపోతావు, నీ ఉనికి ఉండదు అని. అప్పుడు వెంటనే మైత్రేయి అడుగుతుంది, మీరు ఇక్కడే నన్ను కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు అని. ఏంటంటే నా చైతన్యం విలీనమైపోతుందంటే నేను చైతన్యాన్ని కోల్పోయినట్లేనా అని. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అంటాడు, కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఇది నీకు అనుభవం ద్వారా తెలుస్తుంది. ఇటువంటి ఆత్మను గురించి ఫస్ట్ వినాలి, తర్వాత మననం చేయాలి, చివరిగా మైత్రేయి జీవితం నుండి మనం ఏమి నేర్చుకోగలమన్నది చూద్దాం. ముఖ్యంగా మనకి కనపడేది ఆమెలో సంతృప్తి వర్సెస్ అసంతృప్తి. సంతృప్తితో సమానమైన ధనం లేదు అని అమ్మ చెప్పారు. మనకి ఐహిక జీవితంలో సంతృప్తి కావాలి. ఉన్నదానితో సంతృప్తి పడ్డవాడికి ఆనందం, లేనివాడికి ఎంత సంపద ఉన్నా, పృథ్వీలో ఉన్న మొత్తం సంపద ఉన్నా కూడా ఆనందం లేదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో కనుక సంతృప్తి ఉంటే పురోగతి ఉండదు, అక్కడ అసంతృప్తి కావాలి. ఏదో ఒక దీక్ష పుచ్చుకున్నాను, మంత్రం జపిస్తూ ఆనందం, లేకపోతే భజన చేస్తూ ఆనందం అని అనుకుని అక్కడితో ఆగిపోతే కుదరదు. ఇంకా తర్వాత ఏముంది అని తెలుసుకుని ముందుకు సాగుతూ ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో కావాల్సింది అసంతృప్తి, అది ఆమెలో మనకి కనబడుతుంది. అలాగే వివేక వైరాగ్యాలు, ఇవి కూడా సాధనలో ఎంతో ముఖ్యమైనవి. ఈ సంపద అంతా అనిత్యం, ఆత్మనే నిత్యం అని చెప్పి ఆమెలో వివేకం కలిగి అందుకే ఈ లోకంలోని సుఖాలే కాకుండా స్వర్గ సుఖాల్ని కూడా ఆమె త్యజించి అమృతత్వాన్ని పొందే సాధన చేయిపోనింది. అలాగే ఆమెలో కనపడే మరొక ముఖ్యమైన గుణం ప్రేమ వర్సెస్ నిర్లిప్తత. మా భర్త పట్ల, కుటుంబంలో అందరి పట్ల ప్రేమ ఉంది, కానీ అది ఈనాటి ప్రేమలా కాదు. ఈ రోజు ఒక్కరోజు కనబడకపోతే ఒక పూటలోనే ఒక 20 ఫోన్లు వస్తాయి. అలా కాకుండా ఆమెలో నిర్లిప్తత, ఆమె ప్రేమలో అటాచ్మెంట్ అన్నది లేదు. నిజమైన ప్రేమలో అటాచ్మెంట్ అన్నది ఉండదు. కాబట్టి మనం ఆమె జీవితం నుండి నేర్చుకునేది ప్రేమతో పాటు నిర్లిప్తత కావాలి అన్నది. ఇక్కడ మైత్రేయి ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ఆమెకి డౌట్ వచ్చినప్పుడు నన్ను ఇలా కన్ఫ్యూజన్ లో పడేస్తారేంటి, నాకు ఇంకా చెప్పండి అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. ఇంకొకటి ప్రజ్ఞ లేదా సూక్ష్మ బుద్ధి. మనం ముందే అనుకున్న మహాప్రజ్ఞావంతురాలు మైత్రేయి అని. ఆమెలో ప్రజ్ఞ ఏంటి అంటే, భాగవతంలో కృష్ణుడు అంటాట, ఏష బుద్ధిమతాం బుద్ధి మనీషాచ మనీషినాం యత్ సత్యం అనృతేనేహ మర్త్యేనాప్నోతి మాం అమృతం అని. బుద్ధిమంతుల బుద్ధి, ప్రజ్ఞావంతుల ప్రజ్ఞ ఏదంటే, ఈ అసత్యమైన జగత్తులో ఈ అసత్యమైన శరీరంతో అమృత స్వరూపుడనైనా నన్ను ఎవరైతే తెలుసుకోగలుగుతారో అదే నిజమైన బుద్ధి అని. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ మైత్రేయి అధ్యయనం ద్వారా నేర్చుకోవాల్సినది
ఒకే చోట పడి ఉండకుండా ముందుకు సాగాలి. గురు మహారాజ్ అంటారు, విషయానందం, భజనానందం, బ్రహ్మానందం, మూడు రకాల ఆనందాలను ఒకదాన్ని వదిలి ఒకదానికి మనము పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కాబట్టి మనం ఈ విషయానందాన్ని దాటి భజనానందం, దాన్ని దాటి బ్రహ్మానందం పొందడానికి ప్రయత్నిద్దాం.